హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు హోమ్ వరల్డ్ ఈరోజు రెండో రోజు బాలా త్రిపుర సుందరీ దేవి కదా ఒక చిన్న పల్లవు పాడి మన వీడియోలోకి వెళ్ళిపోదాం బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి మహారతి గానలోల జాల మెలా దారి చూపుమా ോല ജാല ദ ചൂപ്പ സുന്ദേ അന്തരൂ നീ സാട്ടിരാരുക സുന്ദേ അന്തരൂ നീ സാടിരരുഗ സന്ദേഹമുലു അന്ത തീർപ്പിപുര സുന്ദരി ഗൈ കൊനു മഹാരതി జాల మేలా దారి చూపు గాన దారి చూపుమా ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ సగ్గుబియ్యం దోశలు ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు మామూలు దోశలు అన్నీ తిని బోర్ కొట్టేసిందనుకుంటే ఒకసారి సగ్గుబియ్యం దోశలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి దీని ప్రాసెస్ ఏంటంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి రెండు గ్లాసులు బియ్యం నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక సిక్సర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా నానిన తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుని మిక్సీ జార్లోకి సరిపడా వేసుకోవాలి దీని ఇది నలగడానికి కొంచెం టైం పడుతుంది కానీ మెత్తగా పేస్ట్కొని రుబ్బుకోవాలి అలాగే దీనికి దీంట్లో యాడ్ చేయాలంటే మీరు కారానికి సరిపడా నేనంటే మొత్తం దానికి కారం ఒకసారి వేస్తున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు అల్లం ముక్కలు ఎందుకంటే దీనివల్లే టేస్ట్ వస్తుంది సో ఇవన్నిటిని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు పిండి మనం నానబెట్టుకున్న దాని మిశ్రమం అంతటిని ఇలా మొత్తం రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా అయింది కొంచెం ఇది గట్టిగా ఉంది మనకి ఈ దోశలు ఎలా వస్తాయంటే అంటే రవ్వ దోశలా వస్తాయి ఇవి ఇందులో సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి మనం అలాగే ఇది ఇంత టైట్గా కాదు చాలా లూజ్గా ఉండాలి మనకు రవ్వ దోశలు ఐడియా ఉన్నాయి కదా ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి సో దానికి చాలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా కొంచెం విడిగా మనం తీసుకుని అందులోకి నేను కొంచెం వాటర్లోకి వేస్తున్నాను ఈ పిండి అంతాను లేకపోతే పిండి వేసుకున్నా మీరు వాటర్ కలుపుకోవచ్చు లేకపోతే కొంచెం ఇలా వాటర్ పోసుకున్నా నేను కలుపుతున్నాను ఏదైనా పర్వాలేదు ఇలా మనకి చూసుకుంటూ ఉండాలి చాలా పల్చగా రావాలి ఇది నీళ్ళులాగా ఇంచుమించుగా అలా ఉంటేనే మనకి దోశలు చాలా బాగా వస్తాయి ఇంకా మనం పెనం మీద తిప్పే అవసరం ఉండదు ఈ దోశల్ని సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనం దోశ ప్యాన్ పెట్టుకుని ఇలా డైరెక్ట్ వేసేసుకోవాలి రవ్వ దోశ ఎలా వేస్తాం సేమ్ అంతే మీరు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇంకేమైనా కూడా మీ ఇష్టం ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే ఘాటు సరిపోతుంది నాకు తెలిసి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు ఒక ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మంచి చట్నీ మాత్రం కాంబినేషన్ ఉంటే కనుక దోశలు చాలా బాగా వస్తాయి ఎర్రగా రెండు పక్కల కాలేంత వరకు మనం ఉంచుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోశలు చక్కగా వస్తాయి ఇవి కొంచెం క్రిస్పీగాను మెత్తగాను ఉంటాయి వేడిగా తింటే క్రిస్పీగాను కొంచెం మెత్తగా అవుతాయి ఈ దోశలు నిజంగా ఒక్కసారి టేస్ట్ చూసారంటే మీకు రొటీన్గా కాకుండా ఇదే ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ కొత్త వీడియోలో నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్